వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నారు. 23 మంది అసమ్మతి నేతలపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, భారతి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా జరిగింది. అసమ్మతి నేతల పైన సోనియా గాంధీ ఈ సమావేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎందుకు మీడియాకు లీకేజ్ ఇస్తూ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంతర్గత విషయాలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలి తప్ప బహిర్గతంగా చెప్పడం, మీడియాకు లీకేజ్ చేయడం, ఇవంతా కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి అసమ్మతి నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఒక వంతు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోనియా గాంధీ హెచ్చరికను జారీ చేశారు. అదే విధంగా 5 అంశాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. 1, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, అదే విధంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పైన దేశవ్యాప్తంగా మరింతగా బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని చేయాలి అనే అంశం పైన కూడా చర్చించారు. ఏఐసిసి నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశం కూడా ఈ సమావేశంలో చర్చించారు. అదేవిధంగా యూపీలో రైతుల పైన జరిగిన ఘటనకు సంబంధించి, దీన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపడుతోంది, దీన్ని మరింతగా ఉద్యమాన్ని చేపట్టాలి అనే అంశం పైన కూడా చర్చించారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశం వాడివేడిగా జరిగింది. పార్టీ నాయకుల పైన సోనియా గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసంతృప్తులు ఎవరైతే అసంతృప్తి నాయకుల పైన ఆమె మండిపడ్డట్టు తెలుస్తోంది. భారతి, రైట్, థ్యాంక్ యూ రమేష్.